హరి ఓం తత్సత్ సర్వేభ్యోం నమో నమః. రణ్బీర్ కపూర్ గారు ఆయన ఒక హిందువు అని చెప్పేసి ఈ బ్రహ్మాస్త్ర సినిమాని బాయ్కాట్ చేయకూడదేమో అని ఎంతోమంది హిందువులకి ఒక సందేహం ఉంది. ఇప్పుడు అమీర్ ఖాన్ అనేటువంటి ఒక జిహాదీ నటించిన లాల్ సింగ్ చర్దానిసి బాయ్కాట్ చేయమంటే హిందువులు ఎవరూ కూడా ఒక్క మాట కూడా ప్రశ్నించలేదు. ఇది కరెక్ట్ అని అనిపించిన వాళ్ళందరూ బాయ్కాట్ చేశారు. ఆయన అభిమానులు కొంతమంది అభిమానాన్ని చంపుకోలేక వెళ్ళి చూశారు. చూసి వాళ్ళు అనవసరంగా వచ్చి చూసాం ఈ చెత్త సినిమా అనుకొని బాయ్కాట్ కనుక నమ్ముంటే మనం 1000 రూపాయలు 1500 మిగిలి ఉండేది అని వాళ్ళు తెలుసుకున్నారు. కానీ ఈ బ్రహ్మాస్త్ర సినిమా విషయానికి వచ్చేసరికి మాత్రం చాలామంది హిందువులకి ఇప్పటికీ ఒక సందేహం ఉంది. బ్రహ్మాస్త్ర అంటే మన పురాణాల్లో ఉండేటువంటి అస్త్రం కదా, పార్ట్ 1 శివ అంటే శివుడికి సంబంధించిన సినిమా కదా, కాబట్టి దీన్ని మనం బాయ్కాట్ చేస్తే మనం హిందువులకి వ్యతిరేకం అవుతామేమో, దీన్ని బాయ్కాట్ చేయకూడదేమో అన్న ఒక సందేహం ఉంది. తర్వాత ఈ సినిమాలో ఉన్నటువంటి నటీనటుల విషయానికి వస్తే రణ్బీర్ కపూర్ అంటే ఒక హిందువు కదా అనేటువంటి ఇంకొక సాఫ్ట్ కార్నర్ ఉంది. తరువాత ఈ సినిమాలోని మిగతా పాత్రలు ధరించినటువంటి అమితాబ్ బచ్చన్ కావచ్చు, తరువాత అలియా భట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా హిందువులే కదా అనేటువంటి ఒక ప్రశ్న ఎంతోమంది హిందువుల్ని వేధిస్తూ ఉంది. దీనికి సమాధానంగానే నేను ఎంతో పరిశోధన చేసి ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క నటీనటుల యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా రీసెర్చ్ చేసి మీకు ఆ నటీనటుల యొక్క నిజస్వరూపాన్ని చెప్పబోతూ ఉన్నాను. ఇప్పుడు మీరు మొట్టమొదటిగా ఈ రణ్బీర్ కపూర్ యొక్క అసలు రూపం తెలుసుకోవాలి. మనం ఇతని యొక్క బ్యాక్గ్రౌండ్లోకి వెళ్లే ముందు పీకే అనే సినిమాలో ఇతను ఎలా అత్యంత దారుణంగా హిందువుల్ని అవమానించాడో చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది పీకే సినిమా. పీకే సినిమాలో చివరి సీన్లో మన అమీర్ ఖాన్ను ఎలా అయితే ఒక ఫ్లయింగ్ సాసర్లో దిగుతాడో భూమి మీద, అలాగే ఇతను ఫ్లయింగ్ సాసర్లో భూమి మీద దిగాడనమాట. దిగిన తరువాత ఈ అమీర్ ఖాన్ను ఏం చేస్తాడు, దిగిన తర్వాత అతని మీద ఇక్కడ ఉన్నటువంటి హిందువులు దాడి చేయకుండా, హిందువులు మాత్రమే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే దాడి చేస్తారంట, మిగతా మతాల వాళ్ళు దాడి చేయరంట, అలా హిందువులు మాత్రమే దాడి చేయకుండా అతని బొగ్గల మీద మన దేవుళ్ళ బొమ్మలను అంటించాడు చూడండి, ఎంత అవమానం అండి. ఇతను బట్టలు ఇప్పేసి మన దేవుళ్ళ బొమ్మలు వేసుకొని ఈ రణ్బీర్ కపూరు పీకే సినిమాలో ఎంత దారుణంగా మనల్ని అవమానించాడో చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. మీరు కనుక చూస్తే పీకే సినిమాలో అమీర్ ఖాన్తో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అమీర్ ఖాన్తో సమానంగా ఇంకొంచెం ఎక్కువగానే రణ్బీర్ కపూరు బుగ్గలపై ఒక బుగ్గపై శ్రీకృష్ణుడు బొమ్మ, ఇంకొక బుగ్గ మీద ఆ హనుమంతుడి బొమ్మ, మరియు జై శ్రీరామ్ అని రాసుకునేటువంటి హనుమంతుడి బొమ్మను అండించుకొని ఇలా హిందువులను ఎంతగా అవమానించాడో చూడండి. ఇతను ఒక ఆత్మాభిమానం కలిగినటువంటి మరియు హిందూ సంస్కృతి మీద హిందూ దేవుళ్ళ మీద కాస్తైనా సరే భక్తి కలిగినటువంటి హిందువు కనుక అయితే 100% ఇతను ఇటువంటి సీన్లో నటించడు. వాళ్ళు 1 కోటి రూపాయలు కాదు 100 కోట్ల రూపాయలు ఇస్తామన్నా సరే ఏ ఒక్క ముస్లిం కూడా అల్లాకు వ్యతిరేకంగా ఖురాన్కు వ్యతిరేకంగా నటించడు. అదేవిధంగా ఒక నిజమైన హిందువు ఎవరు కూడా ఒక హిందూ దేవుణ్ణి అవమానంగా చూపించే హిందూ సంస్కృతిని అవమానంగా చూపించేటువంటి సీన్లు నటించడానికి ఒప్పుకోరు. కానీ ఈ రణ్బీర్ కపూరు ఇలా హిందువుల దేవుళ్ళను దారుణంగా అవమానించే సినిమాల్లో నటించాడు అంటే దాని యొక్క అర్థం ఏమిటి, ఇతని బ్యాక్గ్రౌండ్లో సంథింగ్ రాంగ్, సంథింగ్ మిస్సింగ్. ఆ బ్యాక్గ్రౌండ్ గురించే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. రాక్స్టార్ అనే ఇంకొక సినిమాలో కూడా రణ్బీర్ కపూర్ ఏ విధంగా హిందూ మంత్రాలను, మనం పెళ్లిలో చదువుకునే మంత్రాలను ఏ విధంగా అవమానించాడో చూడండి. ఓం మంగళం తం తునానే నామః స్వాహా. ఒక విలన్ మీద అతను మనం ఎంతో పవిత్రంగా దేవాలయంలో వివాహంలో చదువుకునే మంత్రాలను చదువుతూ దాన్ని ఒక తిట్టులాగా ఉపయోగించాడంటే ఇతనికి హిందూ సంస్కృతి మీద ఏ విధమైన గౌరవం ఉందో మీరు ఆలోచించుకోవాలి. మమ జీవన్ హేతున స్వాహా. ఇంకా కొన్ని బూతులు కూడా చదువుతూ స్వాహా స్వాహా అంటూ చెప్తూ ఉన్నాడంటే ఈ రణ్బీర్ కపూరు ఖచ్చితంగా ఒక హిందూ ద్వేష అని మీరు అర్థం చేసుకోవాలి. ఈ రణ్బీర్ కపూర్ అనే వ్యక్తి
పరమశివుడుగా నటించాడు. పరమశివుడు అసలు ఎంత గొప్ప దేవుడు మనకి. అటువంటి దేవుడు పాత్ర పోషించిన ఈ వ్యక్తి నిజ జీవితంలో ఏం చేస్తాడు, ఏం తింటాడు అనేది మీరే చూడండి. My family used to have paya for breakfast. Now that's a bit hardcore, you know. It is. My family's from Peshawar, so a lot of Peshawari influences in the food has also come with them. I'm a more mutton, paya, beef. Red meat. Yeah. I'm a big beef guy. అది చూసారుగా మీరు, ఇతని బండారం, ఇతని ఉదయం లేచి తింటాడు. ఐఎమ్ ఎ బిగ్ బీఫ్ గై అని చెప్పేసి ఇతనే స్వయంగా తన యొక్క ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇంకా దానికి మించి మనం ఏం చెప్పాలి. అసలు తమాషా ఏమిటంటే, ఇతను మాది భారతదేశము, మాది ముంబై, మాది ఢిల్లీ అని చెప్పుకోవడం లేదు. నేను పెషావర్ నుంచి వచ్చింది మా కుటుంబం. నేను ఇప్పటికీ పాకిస్తాన్లోని పెషావర్ యొక్క సిటిజన్గానే భావిస్తాను అని చెప్పుకుంటూ ఉన్నాడు. ఎప్పుడో ఏదో ఒక బీఫ్ ముక్క తిన్నాడంటే మీరు కొంచెం పప్పులో కాలేసినట్టే. ఉదయం లేవగానే ఒకసారి మళ్ళీ వీడియో చూసుకోండి మీరు, లింకులు కూడా కింద మన డిస్క్రిప్షన్లో ఉంటాయి. నేను ఉదయం నిద్ర లేవగానే ఆవు మాంసం తింటాను, ఆవు మాంసంతో చేసిన బర్గర్లు అంటే నాకు చాలా చాలా ఇష్టము అని చెప్పుకొచ్చాడు. అంటే ఇతను ఉదయం నిద్ర లేవగానే ఆవు మాంసం పీక్కు తిని వచ్చి ఆ బ్రహ్మాస్త్ర సినిమాలో శివుడులాగా వేషం వేసుకొని మనకు కనిపించాడు. దీన్ని బట్టి ఇతను హిందువు కాదని, ఇతనికి హిందూ దేవుళ్ళ పట్ల గౌరవం లేదని, హిందూ ఆచారాల పట్ల విశ్వాసం లేదని, ఇతనికి గోమాత అంటే ఒక పీకు తినేటువంటి ఒక వస్తువుగానే కనిపిస్తుంది, కానీ గోమాత ఒక దైవస్వరూపంగా ఇతనికి కనిపించదని మనం అర్థం చేసుకోవాలి. ఇతను తనే చెప్పుకున్నాడండి, నేను పెషావర్ నుంచి వచ్చాను, ఈ భారతీయ పౌరుడిగా కానీ భారతీయ సిటిజన్గా కానీ నేను ఒక హిందువుగా కానీ నన్ను నేను భావించుకోను, నేను ఒక పాకిస్తానీ అని చెప్పి అతనే చెప్పుకున్నాడు. ఇక మనం ఏంటి పెద్దగా పరిశోధన చేసి అతని గురించి చెప్పాల్సింది. ఇతను ఒక హిందూ ద్వేషి, హిందూ పేరు పెట్టుకొని హిందువుల్ని మోసం చేస్తున్నటువంటి ఒక ముసుగులో ఉన్న జిహాదీ ఇతను. ఈ రణబీర్ కపూర్ గారి తండ్రి ఎవరనుకుంటున్నారు, ద ఇన్ఫేమస్ ఋషి కపూర్. ఈ ఋషి కపూర్ గారు 2015 ఎప్పుడైతే మహారాష్ట్రలో బీఫ్ని బ్యాన్ చేయడం జరిగిందో, అప్పుడు ఆ బీఫ్ మీద ఆధారపడి జీవించేటువంటి కొన్ని మతాల వాళ్ళు కూడా బయటకు వచ్చి ప్రశ్నించలేదు. ఎందుకంటే వాళ్ళు ఇలా ఒక గోమాతని గౌరవించడం అనేది వాళ్ళకు కూడా తెలుసు, ఏదో వాళ్ళు వ్యాపారంగా చేసుకుంటూ ఉన్నారు, కానీ వాళ్ళు కూడా బయటకు వచ్చి పబ్లిక్గా ఖండించి దాని గురించి ప్రశ్నించలేదు. కానీ ఈ ఋషి కపూర్ అనే ముసుగులో ఉన్న హిందువు మాత్రం బయటకు వచ్చేసి, నేను ఉదయం లేస్తే బీఫ్ తింటాను, నా కొడుకు రణబీర్ కపూర్ కూడా ఉదయం లేస్తే బీఫే తింటాడు, మరి మీరు బీఫ్ బ్యాన్ చేస్తే మేమేం తినాలి అని వచ్చి మీడియాలోకి వచ్చి పెద్ద గొడవ చేశాడు. అతను ట్విట్టర్లో ఈ బీఫ్ గురించి చాలా ట్వీట్లు చేశాడు. ఇంకా అనేక న్యూస్ ఛానల్లోకి వచ్చేసి బీఫ్ని బ్యాన్ చేయకూడదు, ప్రతి ఒక్కరూ బీఫ్ తినాలి, గోమాతల్ని హత్య చేయాలంటూ అతను ప్రోత్సహించాడు. మళ్ళీ దీని గురించి అతను ఎన్ని ట్వీట్లు చేశాడో చూడండి. 18 అలా అతను అనేక రకాలైనటువంటి ట్వీట్లు చేశాడు. ఈ బీఫ్ ఈటింగ్ని ఎప్పుడైతే బీఫ్ని రెస్టారెంట్లో సర్వ్ చేయడం మానేశారో, ఇతను వచ్చి పెద్ద గందరగోళం చేశాడు. ఇప్పుడేమో మన రణబీర్ కపూర్ ఏమో ఇక్కడ ఆంధ్రాకు వచ్చేసి మన రాజమౌళి గారితో కూర్చొనేసి ఆయన నీట్గా మంచి ఆంధ్ర భోజనం చేస్తూ ఉన్నట్టు 4 తీసుకొని ఇక్కడ ఆయన ఏమో ఇలా స్టైల్ కొడుతూ ఉన్నాడు. ఇంట్లో ఏమో ఉదయం లేస్తే తినే దావు మాంసము, ఇక్కడేమో మనకి పెద్ద బిల్డప్, మళ్ళీ ఇక్కడ ఇలా ఆంధ్ర భోజనం చేసిన బిల్డప్ ఇచ్చిన రణబీర్ కపూరు అక్కడ బాలీవుడ్లో ఒక ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా మనం చెప్పిన ఈ నేను ఐఎమ్ బిగ్ బీఫ్ గై అని చెప్పాడు కదా, అది మీరు చూశారు. తర్వాత నేను పెషావర్ నుంచి అని చెప్పాడు. అదేవిధంగా అసలు మీకు తెలియని విషయం ఏమిటంటే, ఈ కపూర్లు, ఖాన్లు, పఠాన్లు బాలీవుడ్ పరిశ్రమని ముందుండి నడిపిస్తున్న ఈ గ్యాంగ్ అంతా కూడా పాకిస్తాన్ నుంచి వచ్చి భారతదేశంలో సెటిల్ అయ్యారు. ఎప్పుడైతే పార్టీషన్ జరిగిందో అప్పుడు ఖాన్లతో పాటు కపూర్లు కూడా వచ్చారు. వీళ్ళకి భారతదేశం అంటే అసలు గౌరవం కానీ భక్తి కానీ లేదు. వీళ్ళ శరీరం ఇక్కడున్న మనసంతా పాకిస్తాన్ మీదే ఉంటుంది. అందుకని వీళ్ళ సినిమాల్లో కూడా ఎక్కువ శాతం పాకిస్తానీ నటీనట్లే ఉంటారు. వెనకాల ఉండే టెక్నీషియన్లు కూడా పాకిస్తానీలే ఉంటారు. వీళ్ళ యొక్క
అనేక ఆస్తులు కూడా పాకిస్తాన్లో ఇన్వెస్ట్ చేశారండి. అలా వీళ్ళందరూ కూడా దేశద్రోహులే, కపూర్లు అసలు హిందువులే కాదు. అది నేను కేవలం బాలీవుడ్లో ఇలా హీరోలుగా చలామణి అవుతున్న కపూర్లు గురించి మాత్రమే చెప్తున్నాను. మిగతా ఈ బాలీవుడ్లో లేని కపూర్లు మంచివాళ్ళండి. ఈ బాలీవుడ్లో కపూర్లనే పేరు పెట్టుకొని ఇలా చలామణి అవుతున్న వాళ్ళు ఎప్పుడో వాళ్ళు మానసికంగాను శారీరకంగాను సైద్ధాంతికంగాను వాళ్ళు ముస్లింలుగా మారిపోయారు. వీళ్ళు ఇప్పుడు జిహాద్లో భాగంగా తమ హిందూ పేర్లను తీసివేయకుండా హిందువులను మోసం చేస్తూ మనల్ని కూడా ఇలా మోసం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు రణబీర్ కపూర్ గారు, ఆయన ఒక కుళ్ళిన ఒక జిహాదీ మతోన్మాది శవానికి దుప్పట్లు కప్పడానికి తల మీద చెద్దరు మూటలు పెట్టుకొని వెళ్ళడాన్ని చూడొచ్చు. ఇక్కడ బిగ్ బీ గారు కూడా నేనెందుకు తక్కువ అని చెప్పేసి ఆయన కూడా అలాగే చేయడాన్ని మీరు గమనించవచ్చు. తరువాత బిగ్ బీ గారు ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇలా తల మీద ఇలా చీరను కప్పుకోవడం అనేది ఇది స్త్రీల హక్కుల్ని హరించడం అని చెప్పేసి ఆయన అన్నారు ఒక ఇంటర్వ్యూలో. మరి అదే సమయంలో తల మీద గుడ్డ కప్పుకోవడమే ఒక మతాన్ని మాత్రం ఆయన విమర్శించే సాహసం చేయలేదు. మళ్ళీ నీతులన్నీ హిందువులకేనా, మిగతా మతాల వాళ్ళకి చెప్పరా? చెప్పరండి, ఎందుకంటే వాళ్ళు తగిన బుద్ధి చెప్తారు. మనమంటే ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్నాం కాబట్టి మన మతాన్ని, మన ఆచారాలను, సంస్కృతుల్ని నిరంతరం వీళ్ళు అవమానిస్తూనే ఉంటారు. ఎప్పటిదాకైతే మనం చైతన్యవంతంగా అయ్యి యాక్టివ్గా ఉండమో అప్పటిదాకా ఇలా అవమానిస్తూనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మీరు ఈ రణబీర్ కపూరు నటించిన ఈ బ్రహ్మాస్త్ర సినిమాని చూడాలా వద్దా? ఇంకొక విషయం కూడా అండి, రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర సినిమాలో ఆయన శివుడిగా కనిపిస్తున్నాడు. ఆయన యొక్క నుదుటి మీద ఒక చిన్న బొట్టు కానీ త్రిపురాండ్రాలు కానీ లేవు. ఎందుకు లేవు? ఎందుకంటే ఇది అసలు హిందువులకు సంబంధించిన సినిమానే కాదు. ఒక సినిమాలో ఏమో మన దేవుళ్ళ యొక్క బొమ్మలను బొగ్గలపై అంటించుకొని ఇతను ఎంత అవమానంగా చూపిస్తూ, అవమానంగా మన దేవుళ్ళని వెక్కిరిస్తూ ఈ సినిమాలోకి వచ్చేసి శివుడిగా వేషం వేయడం అనేది వాళ్ళ యొక్క డబుల్ స్టాండర్డ్స్ని బయట పెడుతుంది. వాళ్ళు డబ్బుల కోసం ఏమైనా చేస్తారు, మనం మాత్రం అమాయకంగా వాళ్ళు ఏం చేసినా చూస్తూ ఉంటాం. ఇప్పటిదాకా అది కొనసాగింది, ఇంకా భవిష్యత్తులో కొనసాగదని మనందరం కలిసి నిరూపిద్దాం.